ఏవైతే కన్స్ట్రక్షన్ లేబర్ ఆనందంగా ఉన్నారని అడుగుతున్నా, మా మహిళలు ఆనందంగా ఉన్నారని అడుగుతున్నా మిమ్మల్ని. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయా లేదా? మీకు భద్రత ఉందా నేను అడుగుతున్నా. ఒకరిని కాదు, ఉద్యోగస్తులు. అసలు ఉద్యోగస్తులు జీతాలు పెంచమని అడగడమే మానేశారు. మొదటి తారీఖు నా జీతం వస్తే చాలనుకుంటున్నారు. ఎక్కడికి పోయాం? పెన్షనర్స్ అంతే. ఇంకా ఆటోమొబైల్ కానీ అన్ని రంగాలు దెబ్బతిన్నారు. అన్ని కులాలు దెబ్బతిన్నాయి. బీసీలు దెబ్బతిన్నారు, ఎస్సీలు దెబ్బతిన్నారు, ఎస్టీలు దెబ్బతిన్నారు, అగ్రవర్ణాల్లో ఉండే అన్ని వర్గాలు కూడా దెబ్బతిన్నారు. ఇక్కడ నేను ఒకటి అడుగుతున్నా, కొంతమంది ముద్దులకు మురిచిపోయి ఓట్లు వేశారు, ఇప్పుడు బాధపడుతున్నారు. కానీ ప్రతి ఒక్కరూ ఆత్మవిమర్శ చేసుకునే సమయం వచ్చింది. నెల్లూరు జిల్లాలో ఉన్నారు, ఎప్పుడు కూడా నెల్లూరు అనగానే మనకు ఎప్పుడూ రాజకీయ చైతన్యం ఉండే జిల్లా ఈ జిల్లా. రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించిన జిల్లా. లాస్ట్ టైం మీరందరూ కలిసి 10 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. రెడ్లు కూడా ఎక్కువ ఉండే జిల్లా ఈ జిల్లా, అవునా కాదా? నువ్వు రెడ్లకు న్యాయం చేసి గౌరవంగా చూస్తే నలుగురు ప్రముఖులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చారంటే ఇప్పుడు నీకు అర్థమైందా లేదా నేను అడుగుతున్నా. ఒకే విషయం నేను అడుగుతున్నా, ఎవరు జీవితాలను మార్చలేదు, అందరి జీవితాలను నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు మీరు నెల్లూరు నుంచి నాకు బాగా నమ్మకం. పరిశ్రమలు ఎక్కువ ఒక్క ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెట్టడం కాదు, చెన్నైకి పోతే భోజనం చేయాలంటే నెల్లూరు వాళ్ళే అక్కడ హోటల్స్ కట్టారు, ఇక్కడ వాళ్ళే హైదరాబాద్లో హోటల్ కట్టారు. వ్యాపారాలు నేను ఫస్ట్ టైం జీవీకేకి ప్రాజెక్ట్ ఇస్తే జేగురుపాడు ప్రైవేట్ సెక్టర్లో పవర్ ప్రాజెక్ట్ వచ్చింది. మొట్టమొదటిసారి జేగురుపాడు ఈస్ట్ గోదావరిలో వచ్చిందంటే అది పెట్టిన వ్యక్తి, ఈ జిల్లాలో పుట్టిన వ్యక్తి జీవీకే. ఇలాంటివన్నీ కూడా చేశారు. నేను అడుగుతున్నా ఈరోజు అలాంటి మీకు ఈ జిల్లాలో న్యాయం జరిగిందా నేను అడుగుతున్నా. అందుకే ఈరోజు గనులు దోసేశారు. సిలికా మైన్స్ మొత్తం ఎక్కువ మంది అక్కడ అగ్రవర్ణాలు కానీ బీసీలు ఉంటే అందులో మెజారిటీ నష్టపోయారు. అది ఓనర్స్ అంతా కూడా రెడ్లే ఉండే పరిస్థితికి వచ్చింది. ఆ పీరియడ్లో ఎప్పుడు ఏ ఒక్క వ్యక్తికి నష్టం జరగల. ఇంకో పక్క శాండు ఒకటి కాదు, అన్నిట్లో దెబ్బలు తిన్నారు. కానీ నలుగురే నలుగురు బాగుపడ్డారు. ఆ నలుగురిని మీరు చూస్తే పెద్దిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల రెడ్డి, విజయసాయి రెడ్డి అండ్ భాస్కర్ రెడ్డి. ఈ నలుగురిలో చూస్తే కొంతమంది దళారీలు, కొంతమంది స్మగ్లర్స్. బాగా గౌరవంగా ఉండే వేమిరెడ్డి బాగుపడలేదు, గౌరవంగా ఉండే రామనారాయణ బాగుపడలేదు. మీ మధ్యలో ఉండే చిన్న కాంట్రాక్టర్ కూడా నష్టపోయి ఈరోజు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారంటే అదే వేళ పరిపాలన. అందుకే నేను పిలిపించా, సేవ్ ఆంధ్రప్రదేశ్, క్విట్ జగన్. ఈ స్లోగన్ ఇంటింటికి తీసుకుపోవాలి. ఒక్క సీటు కూడా గెలిపించకుండా ఈ రాష్ట్రంలో రాజకీయానికి అనర్హమైనటువంటి, అర్హత లేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఈయన్ని ఓడించడానికి మీరు సిద్ధంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఇంకొక పక్క 10 సీట్లున్నాయి పాత నెల్లూరు జిల్లా. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఈ 10కి 10 సీట్లు గెలిపించి చరిత్ర సృష్టించడానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కంకణం కట్టుకొని పనిచేయాలి. మా బాధ్యత నేను చేస్తున్నా. నేను పార్టీ అధ్యక్షుడిగా 9 ఎన్నికలు రన్ చేశాను. 9 ఎన్నికల్లో కూడా నేను అభ్యర్థులను సెలెక్ట్ చేశాను. ఈసారి 9వ ఎన్నికల, ఇది 10వ ఎన్నిక అనుకుంటాను. 5, 9, 10. అయితే ఎప్పుడూ తీసుకొని జాగ్రత్తలు నేను తీసుకున్న అభ్యర్థుల ఎంపికలో ప్రజలు ఆమోదించే వ్యక్తి,
ప్రజల్లో ఉండే వ్యక్తి, అటు కార్యకర్తలు ప్రజలు యాక్సెప్ట్ చేయాలని చెప్పి అనుకుని, నిన్ననే అనుకుంటే మీరు అందరూ చూస్తూ ఉంటారు, నా ఐవీఆర్ఎస్లు వస్తాయి, సర్వేలు కూడా వస్తూ ఉంటాయి. నేను రాత్రిలో ప్రతిరోజు 4-5 గంటలు ఆ పరిమితిని కూర్చుంటున్నా. వేమిరెడ్డి గారు పార్టీలోకి చేరిన తర్వాత చేరతానన్నాక ఆయన కూడా రేటింగ్ చూద్దామని ఒక టెస్ట్ చేస్తే, మొదటి టెస్ట్లోనే సూపర్ హిట్ అయిన వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఆయన డబ్బుల కోసం కాదు, ఆయన ప్రజాదరణతోనే ప్రజల ఆమోదం చూసిన తర్వాత నేను గౌరవించవలసిన వ్యక్తి వేమిరెడ్డి గారనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చామని చెప్పి కూడా నేను వ్యక్తులు అందరూ కూడా చూస్తున్నా. ఎందుకంటే ఒక్క 0 మిస్టేక్స్తో ముందుకు పోవాలని ఆలోచించుకొని ముందుకు పోతున్నాం. అందుకే కార్యకర్తలను ఒకటే కోరుతున్నా, 94 సీట్లు మనం అనౌన్స్ చేశాం, జనసేన 5 అనౌన్స్ చేశారు. మన 99 అనౌన్స్ చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తాడేపల్లి కొంపలో ఏమవుతోంది, అయిపోయింది, ఆశ వదులుకున్నారు, మొత్తం తాడేపల్లి మొత్తం కంపించిపోతా ఉంది, భయపడిపోయారు. అందుకే చేంజ్ల మీద చేంజ్లు చేస్తూనే ఉన్నారు, కానీ ఎవరు గెలిచే పరిస్థితి లేదు. ఇప్పటికి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కొంతమంది ప్రజలు ఓపెన్గా ఇంకా మాట్లాడడం లేదు. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడితే మళ్ళా రేషన్ కార్డు తీసేస్తారు, పింఛన్ తీసేస్తారు, తప్పుడు కేసులు పెడతారు అని భయపడుతున్నారు, కానీ రేపో రోజు రోజుకు పెరుగుతాయి. ఒకే ఒక విషయం కోరుతున్నాం, భయపడుతూ రోజు చనిపోవడం కంటే వీరోచితంగా పోరాడి రాష్ట్రాన్ని కాపాడి భావితరాల భవిష్యత్తు కాపాడడం కోసం అందరం సమైక్యంగా పోరాడితే ఏమీ చేయలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.